హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో చికెన్ రోస్టెడ్ ఫ్రై ఎలా ప్రిపరేషన్ చేసుకోవాలో చూపిస్తున్నాను. 1 కేజీ చికెన్ తీసుకుని ఒక 3 టైమ్స్ క్లీన్ చేసి పెట్టుకున్నాను. అప్పుడు గ్యాస్ అంటించి బాండి పెట్టుకుని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని చికెన్ అంతప్పుడు మనం ఇందులో వేసుకోవాలి. కొంచెం పసుపు సాల్ట్ వేసుకోవాలి. చిటికెడు పసుపు, 1 టేబుల్ స్పూన్ సాల్ట్. చికెన్లో వాటర్ వస్తుంది, వాటర్ అంతా ఆ ముక్కలకి ఇంకిపోయి ఉడకబెట్టుకోవాలి. వాటర్ అయితే ఈ విధంగా వస్తుంది. నేను ఇప్పుడు మూత పెట్టుకుంటున్నాను. మంట అయితే స్లో ఫ్లేమ్ మీద పెట్టుకుని మనం ఉడకపెట్టుకోవాలండి. హై ఫ్లేమ్ మీద పెట్టడం వల్ల మనకి కొంచెం ముక్కలు అడుగుపెట్టేసి మారిపోయే ఛాన్సెస్ ఉన్నాయి, కాబట్టి స్లో ఫ్లేమ్ మీద పెట్టుకుని మనం ఉడకపెట్టుకోవాలి. వాటర్ లేకుండా ఈ విధంగా తీసుకోవాలి. ఇవన్నీ కూడా ఒక బౌల్లోకి తీసుకుంటాం. అప్పుడు బాండి పెట్టుకుని ఒక 6 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను. ఆనియన్ పచ్చిమిర్చి ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నప్పుడు అయితే పచ్చిమిర్చి ఆనియన్ వేసుకుంటున్నాను. చిటికెడు పసుపు వేసుకుంటున్నాను. చికెన్ వేసుకుంటున్నాను ఇప్పుడు. వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టేబుల్ స్పూన్ చికెన్ మసాలా, 1.5 టేబుల్ స్పూన్ కారం. మీరు స్పైసీగా ఇష్టపడే వాళ్ళు అయితే 1/2 టేబుల్ స్పూన్ కారం వేసుకోవచ్చు. పెరుగు 5 టేబుల్ స్పూన్. ఇలా చేసుకోవడం వల్ల మనకి రెస్టారెంట్లో చికెన్ ఫ్రై అయితే ఎలా ఉంటుందో సేమ్ మనకి అలాగే ఉంటుందండి. కావాలంటే మీరు గరం మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు అండి. నేనైతే వేయలేదు, మీరు కూడా ట్రై చేయండి. కరివేపాకు రెమ్మలను ఒక 4 రెమ్మలు వేసుకున్నానండి.
ఎలా ఉందో మీరు ట్రై చేసి నాకు కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.